గర్భిణీలు బాలింతలు పోష్టికాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండడంతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగృత వహించాలని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా బాలింతలు గర్భిణులు జాగృత వహించడంతో పాటు పౌష్టిక ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు కోరారు. 21వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణీ జరపగా ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ హాజరై గర్భిణీ బాలింతలకు పౌష్టికాహారం అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెంది ప్రజల ప్రాణాలను హరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం గర్భిణులు బాలింతలు తీసుకుని వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గర్భిణులు బాలింతలు మహిళలు నాయకులు ఉన్నారు. కరోనా నేపథ్యంలో అంగన్వాడీ సెంటర్లలో ఈ అంగన్వాడీ పిల్లలకు కావచ్చు మరి మేలంత తల్లులకు మంచి ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా వాళ్ళకు పంపిణీ చేసే కార్యక్రమం ఉండేది. కానీ కరోనా విషయంలో మరి వారిని ఇక్కడికి రాకుండా కూడా వారికి ఇంటికే పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మన తెలంగాణలో చాలామంది పేదవారు అతి చిన్న వయసులో కూడా తెలిసి తెలియని తరంలో మరి ఆ తల్లిదండ్రుల అవగాహన లేక కూడా మరి పెళ్లిళ్ళు చేస్తున్న తరంలో మరి మన దగ్గర మంచి ఆహారం తీసుకోక వాళ్ళు సరైన ఏజ్లో మ్యారేజ్ చేసుకోక కూడా మరి వాళ్ళు వీక్నెస్గా ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈనాడు ఎగ్స్ పాలు మరి రైస్ సంబంధించినవి కూడా ప్రభుత్వం చేపడుతూ ఉన్నది. మరి మీ తల్లిలో కూడా నేను సూచన ఏంటంటే మీరందరూ కూడా ఎంతో కష్టపడి మరి పనిచేసుకునేవారు కాబట్టి కానీ మీ కడుపులో మరి ఇంకొక పాప జన్మనించే టైంలో మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆ పిల్లలు కూడా మంచి అంటే బలంతో నిర్మిస్తారు. కాబట్టి ఆ పిల్లలు కూడా ఎట్లాంటి అంగవైకల్యం కానీ వాళ్ళకు సంబంధించిన వీక్నెస్ కానీ ఉండకుండా మరి మీరు ఒక తల్లి పాత్ర పోషించాలి. కాబట్టి మరి మీరందరూ కూడా ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా మీరు ఎందుకంటే కొందరు ఏంటంటే సరిపో పనిలో పడి మీరు మిమ్మల్ని మీరే పట్టించుకోవాలి. కాబట్టి మరి మీరు పట్టించుకోవాలి. మరి మీ పిల్లలు కూడా అంగన్వాడికి పంపించిన దండంలో ఈ అంగన్వాడీ వీళ్ళందరూ కూడా వాళ్ళని కూడా బాగా చూసుకుంటూ ఉన్నారు. మరి ఈ కరోనా విషయంలో మీరందరూ మహిళా మహిళలకు నేను చెప్పేది ఏంటంటే మీరు మీ పిల్లల్ని కావచ్చు మీ భర్తలు కావచ్చు మీరు ఎందుకంటే మేము ఎందుకంటే చాలామంది బయట ఇష్టమైన తిరిగి వస్తారు. కాబట్టి మీరు కూడా మీ వంతగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్లాస్టిక్ను కూడా వాడొద్దని చెప్పాలి. ఎందుకంటే మీ భర్తలు కావచ్చు పిల్లలు బయట కూరగాయలు పోయేటప్పుడు ఒక సంచులు ఇప్పుడు కొత్త ప్లాస్టిక్ సంబంధించింది కాకుండా తొందరగా భూమిలో కలిసిపోయే బ్యాగ్స్ కూడా వచ్చినాయి. కాబట్టి మీరు మహిళా మహిళ ఏ విషయంలో కూడా మరి మీరు ఏదైతే మీరు ఖచ్చితంగా ఇది చేయాలనుకుంటే సాధిస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా ఒక కుటుంబంలో ఎక్కువ పాత్ర పోషిస్తారు. కాబట్టి ఇలా కుటుంబాన్ని కూడా మరి ముందుగా మీరు ఏ సూచనలు ఇస్తే ఆ కుటుంబం మరి పిల్లల మీద ఎంత మంచి జాగ్రత్తగా ఉంటే కూడా పిల్లల అవగాహన కావచ్చు భర్తల విషయంలో కూడా మీరు ఎంత మంచిగా ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ కరోనా విషయంలో కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది.